అందరు చదువుతున్నారు, పిల్లలు చదువుతున్నారా? కొద్ది కొద్దిగా ఎక్కువ చదివితే నాకు లాగుంటారు, తక్కువ చదివితే పొలం మంది ఎక్కువ చదివితే నాకు లాగుంటారు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇచ్చినందుకు పాదయాత్ర చేస్తాడా? రైతు రుణమాఫీ చేసినందుకు పాదయాత్ర చేస్తాడా? లేకపోతే నిన్ను ఓడించారని పాదయాత్ర చేస్తావా? సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? లేదా నదులు అనుసంధానం చేసి ఈ ప్రాంతంలో కూడా శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపుతున్నందుకు పాదయాత్ర చేస్తామని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఒక స్లోగన్ ఒకటి మొదలుపెట్టాడు, రాజన్నకు గుర్తుగా జగనన్నకు అండగా అంట, జగనన్నకు తోడుగా రాజన్న గుర్తుగా ఏదో క్యాప్షన్ ఒకటి పెట్టాడు. జగనన్నకు తోడుగా అంటే జైలుకి పోవాలి, చర్లపల్లి జైలుకి. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి ఉన్నారు, వాళ్ళు చాలకి ఇంకా మళ్ళీ ఇతరులను తోడు తీసుకెళ్తానన్నాడు. అదేవిధంగా ఏదైతే రాజన్న రాజ్యం గుర్తు అంటే దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, అదంతా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సెజల పేరిట కానీ, అదేవిధంగా ఔటర్ రింగ్ రేట్ల పేరిట కానీ, విడుపులపాయని ముడుపులపాయిగా చేసిన పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే రాజన్న రాజ్యం అనేది రావణ రాజ్యం, అదే రామరాజ్యం కాదు. దయచేసి ఆ రోజు జరిగినటువంటి దోపిడిని కానీ, వాగపల్లి మహిళలపై జరిగినటువంటి దాడులు కానీ, అదేవిధంగా అత్యాచారాలు కానీ ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ప్రజలకు. అవన్నీ గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులు కూడా గెలవడం రైట్.